విజయవాడ భవానీపురంలో గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపెయిన్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ప్రస్తుతం 100 ఎలక్ట్రానిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ప్రోత్సహించాలని చెప్పి వారు ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయం మేరకు ఇప్పటికే తిరుపతిలో 100 బస్సులు ఉన్నాయి. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా 1000 బస్సుల వరకు తేవాలని చెప్పి వారి ఆలోచన. అదేవిధంగా ఈ ఛార్జింగ్ సౌకర్యం కల్పించేదానికి ఈ పట్టణాన్ని ఒక మోడల్ సిటీగా తీసుకొని ఈ ఎలక్ట్రిక్ మోడల్ పట్టణంగా దాదాపు నెట్కాప్ ఆధ్వర్యంలో 15th ఫైనాన్స్ నుంచి 105 ఛార్జింగ్ స్టేషన్లను పెట్టడం జరుగుతోంది. అదేవిధంగా తిరుపతి పట్టణంలో ఇదివరకే నెట్కాప్ వారి ఆధ్వర్యంలో ఈ 3 చక్రాల వాహనాలకు ఎలక్ట్రిక్ గా కన్వర్ట్ చేసి వాటికి ఛార్జింగ్ సౌకర్యం కూడా కల్పించారు. అది పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చాలా ఉపయోగకారిగా ఉంది. ఇది ఇంకా రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో కూడా దాన్ని ప్రోత్సహించాలని చెప్పి భావిస్తా ఉన్నాం.